ఢిల్లీలో ఏం మాట్లాడుకున్నారో పురంధేశ్వరికి తెలియదు, ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరికి తెలియదు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి తెలియదు. తర్వాతన పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుని కలవడం ఇవాళకి జరిగింది. మరి చంద్రబాబు నాయుడు పవన్ భేటీల వలన ఏం తేలుతుంది అంటే, బీజేపీ అధిష్టానం చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి, దాంట్లో తన వైఖరి ఏంటో పవన్ కళ్యాణ్ ద్వారా మధ్యవర్తిత్వం చేయించి ఏమన్నా మాట్లాడిస్తారా చంద్రబాబు నాయుడు, లేదా ఆ హామీలని ఒప్పుకుంటున్నాను అంటే వాళ్ళు చెప్పినటువంటి షరతులను ఒప్పుకుంటున్నానని పవన్ కళ్యాణ్కి కూడా చెప్దాం అనుకుంటున్నారా? బేసిక్గా అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ పేద. అదే సందర్భంలో తెలుగుదేశం నుంచి ఇంకెవరు కూడా వెళ్ళలేదు, అటు బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఎవరూ రాలేదు. కాబట్టి వాళ్ళు చెప్పినది, వాళ్ళు అడిగింది ఏదో చాలా స్ట్రాంగ్ అయినటువంటి అంశం. ఆ స్ట్రాంగ్ అయినటువంటి దానికి చంద్రబాబు గారు ఎస్ఆర్నో రెండే ఉంటుంది, అక్కడ మధ్య మార్గం లేదు. కాబట్టి ఆ ఎస్ఆర్నో చెప్పడం అనేది త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా నడవాల్సి ఉంది. అందుకోసమే ప్రస్తుతం ఒక రకంగా సందిగ్ధత నెలకొనుంది. ఈ పొత్తుకి సంబంధించిన దాంట్లో పొత్తు అయితే ఖాయం, కానీ వాళ్ళు పెట్టిన హామీకి ఈయన అమల్లోకి చేయడం అన్నటువంటిదే ఇక్కడ అసలు పాయింట్. ఏం జరుగుతుందో చూడాలి.